హాయ్ హలో నమస్తే వెల్కమ్ వేకప్ ఇండియా బాంబే త్రిపురార్టీ సమీపంలో సంగారెడ్డి సదాశివపేట జహీరాబాద్ బీదర్ సిటీస్ దగ్గరలో పన్నెండు వేల ఎకరాలలో పదిహేను వందల పరిశ్రమలతో టూ ల్యాక్స్ ఎంప్లాయ్మెంట్ తో రాబోతున్న చేరువలో సెలబ్రిటీ గ్రూప్ డెవలప్ చేసిన నివాస స్థలాలపై అతి తక్కువ పెట్టుబడి కొద్ది కాలంలోనే అధిక రాబడి వివరాలకు ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ జీరో సిక్స్ జీరో భారత్ చిన్నపాటి ఘర్షణ జరిగింది గత రెండేళ్ల నుండి అనుకుంటున్నదే మూడు రోజుల క్రితం జరిగింది డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై రెండు శుక్రవారం రోజున అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో భారత చైనా సరిహద్దుల దగ్గర భారత్ సైనిక పోస్ట్ ని చేజెక్కించుకోవటానికి చైనా సైనికులు ప్రయత్నించగా దానిని భారత సైనికులు తిప్పికొట్టారు గతంలోనే చెప్పుకున్నట్లు చైనా ఎప్పుడు రెండు రకాల వ్యూహాలతో ఉంటుంది మొదటిది సలామీ స్లైస్ పద్ధతి రెండవది వల్ఫ్ వారియర్ పద్ధతి లేదా డిప్లొమసీ సలామీ స్లైస్ ఈ పద్ధతిలో తన సరిహద్దుల నుండి నెలకి వంద అడుగుల చొప్పున కొద్ది కొద్దిగా ముందుకు వస్తుంది అంటే రోజుకి ఒక అడుగు చొప్పున లేదా ఎవరూ లేకపోతే పది అడుగులు ముందుకు వస్తుంది అలా వచ్చే క్రమంలో వాళ్ల భూభాగం వైపు ఉన్న కంచెను జరుపుకుంటూ ముందుకు వస్తుంది సాధారణంగా నిర్దిష్ట పరిమితి దూరంలో మన వైపు కానీ చైనా వైపు కాని ఎవరూ ఉండని నో మ్యాన్ ల్యాండ్ ఉంటుంది ఇది ఒప్పందంలో భాగంగా తప్పనిసరి చేశారు ఈ నో మ్యాన్ ల్యాండ్ సాధారణంగా ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది అంటే ఈ కిలోమీటర్ దూరం ఉన్న ప్రాంతంలో ఎవరూ ఉండకూడదు కానీ సలామీ స్లైస్ లో భాగంగా కొద్ది కొద్దిగా నో మ్యాన్ ల్యాండ్ ని ఆక్రమించుకుంటూ ముందుకు వస్తోంది చైనా బైనాకీలర్ తో చూసినప్పుడు ఈ దూరంలోని వంద అడుగుల వ్యత్యాసం కనపడదు మన వైపు నుండి మన సైనికులు బైనాకీలర్స్ తో చూస్తూ ఉంటారు కానీ రాత్రిపూట దొంగచాటుగా ఒక్కో అడుగు కంచెను ముందుకు తోసుకుంటూ వస్తారు చైనా సైనికులు మన సైనికులు కనిపెట్టి అభ్యంతరం చెప్తే మీరే నో మ్యాన్ ల్యాండ్ లోకి వచ్చారు అని బుకాయిస్తారు చైనా సైనికులు ఇలా వంద అడుగులు ముందుకు వచ్చాక చిన్నపాటి ఘర్షణ తప్పక జరుగుతుంది రెండు వైపులా దాంతో చర్చల పేరుతో కాలయాపన చేస్తుంది కానీ ముందుకు వచ్చిన వంద అడుగుల స్థలాన్ని వదిలి వెనక్కి వెళ్ళదు చైనా వల్ఫ్ వారియర్ స్ట్రాటజీ ఆర్ డిప్లొమసీ పేరులోనే ఉంది తోడేలు వ్యూహం జస్ట్ అడవిలో తోడేళ్లు తమకు ఆహారంగా కావలసిన జంతువుని చుట్టుముట్టి చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి కానీ దాడి చేయవు దాడి చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు నటిస్తూ ఉంటాయి తాము వేటాడే జంతువు ఎంత బలంగా ఉన్నా ఏదో ఒక దశలో అలసిపోక తప్పదు అలా అలసిపోగానే ఒక్కసారిగా అన్ని తోడేళ్లు కలిసి దాడి చేసి దాన్ని చంపేస్తాయి ఇలాంటి ఘర్షణ ఒక్కోసారి రోజంతా జరుగుతూనే ఉంటుంది కానీ తోడేళ్లు పట్టు వదలకుండా అలాగే ఉంటాయి చైనా సైనికుల వ్యూహం కూడా తోడేళ్లలాగానే ఉంటుంది మన సైనికులతో ఘర్షణ పడడం తరువాత పోరాడడం చేస్తారు అయితే ఈ వల్ఫ్ వారియర్ డిప్లొమసీని పంతొమ్మిది వందల అరవైలో మొదటిసారిగా మొదలుపెట్టి పంతొమ్మిది వందల అరవై రెండు వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ వరకు మరోవైపు ఆక్సైడ్ చిన్ వరకు చొచ్చుకు వచ్చి యుద్ధం తర్వాత ఆక్రమించుకొని అక్కడే ఉండిపోయాయి చైనా సైన్యం పంతొమ్మిది వందల అరవై రెండు తర్వాత కూడా అంటే రెండు వేల పద్నాలుగు వరకు సలామీ స్లైస్ వల్ఫ్ వారియర్ డిప్లొమసీని కొనసాగిస్తూనే వచ్చింది చైనా రెండు వేల పద్నాలుగులో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చైనా సైన్యం అప్పటి వరకు ఆక్రమించుకున్న భూభాగం దగ్గరే ఆగిపోతూ వచ్చింది దాదాపుగా ఐదు దశాబ్దాలుగా అలవాటు అయిన చైనాకి మోడీజీ ప్రధాని అయిన తర్వాత బ్రేక్ పడింది నిజానికి కార్గిల్ యుద్ధం తర్వాత అంటే రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తూనే వచ్చింది కానీ పత్రికలు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఈ విషయాలని బయటికి చెప్పలేదు రెండు వేల ఇరవైలో గాల్వాన్ లోయలో కూడా కొద్ది కొద్దిగా ముందుకు రావటానికి ప్రయత్నించి విఫలం అవ్వటం ఆ ఘర్షణలో ఇరువైపులా ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే డిసెంబర్ తొమ్మిదిన జరిగింది సలామి స్లైస్ కానీ విఫలం తవాంగ్ సెక్టార్ దగ్గర జాట్ రెజిమెంట్ సైనికులు కాపలా కాస్తున్నారు అత్యాధునిక ఆయుధాలతో జాట్ రెజిమెంట్ ని తవాంగ్ సెక్టార్ దగ్గర వ్యూహాత్మకంగానే ఉంచారు జాట్ రెజిమెంట్ సైనికులు ఆరడుగుల ఎత్తుతో దృఢంగా ఉంటారు ఒక్కో సైనికుడు ఇద్దరు చైనా సైనికులకి సమాధానం చెప్పగలడు ఒప్పందం ప్రకారం భారత్ చైనా సైనికుల దగ్గర ఆయుధాలు లేవు కానీ చేత్తోనే సమాధానం చెప్పగల సామర్థ్యం జాట్ రెజిమెంట్ సైనికులకి ఉంది చైనా వైపు నుండి దాదాపుగా రెండు వందల నుండి మూడు వందల మంది దాకా ఉన్నారు కాగా మన వైపు మొదట్లో కాపలాగా ఉన్న వాళ్ళు నలభై లోపే ఉన్నారు కానీ రెండు వందల మందికి సమాధానం చెప్పగలరు చైనా సైనికులు కంచెని తీసుకుని ముందుకు రావటానికి ప్రయత్నించటంతో మొదట ఘర్షణ మొదలయ్యింది ఘర్షణ మొదలవగానే మరో యాభై మంది మన సైనికులు వచ్చి కలవడంతో ఒక దశలో ఘర్షణ తీవ్ర రూపం దాల్చి కర్రలతో రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు కానీ తర్వాత చైనా సైనికులు వెనక్కి వెళ్లిపోయారు అయితే రెండు వేల ఇరవై కోవిడ్ లాక్డౌన్ నాటికే చైనా తన వైపున ఫైవ్ నెట్వర్క్ ని అప్పటికే అక్కడ విస్తరించింది ఫైవ్ నెట్వర్క్ వలన చాలా వేగంగా వీడియో దృశ్యాలు దూరంగా ఉన్న కమాండ్ సెంటర్ కి అప్పటికప్పుడు మొబైల్ లేదా ప్రత్యేకంగా తయారు చేసిన కెమెరాల ద్వారా పంపవచ్చు అప్పట్లోనే మూడో ఫిక్షన్ పాయింట్ తవాంగ్ సెక్టార్ అని తెలిసిపోయింది ఆరు నెలల క్రితమే అరుణాచల్ ప్రదేశ్ తో పాటు లడాక్ దగ్గర ఫైవ్ జీ నెట్వర్క్ ని ఏర్పాటు చేసింది మన సైన్యం రిలయన్స్ కి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంలో ఉద్దేశం ఎలాంటి అవినీతి మరియు అవకతవకలు జరగవు అనే భరోసా ఉండడమే నిజానికి రిలయన్స్ కి ఆ ప్రాంతాలలో ఫైవ్ జీ నెట్వర్క్ ని పెట్టడం వలన వాణిజ్య ఎలాంటి లాభాలు ఉండవు ఏదో ఖర్చులకి సరిపోయేటట్లుగా చెల్లింపులు ఉంటాయి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవగానే ఈ సంఘటన జరగడం ప్రతిపక్షాలు ఏదో ఘోరం జరిగినట్లు హడావుడి చేయటం వెనక ఎవరి ఉద్దేశం ఏమిటో ప్రజలకి వేరే చెప్పక్కర్లేదు మరోవైపు జీరో కోవిడ్ నిబంధనలు సడలించింది చైనా ప్రభుత్వం దాంతో బీజింగ్ తో సహా పెద్ద పెద్ద నగరాలలో వేల కొద్ది కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి తమ దేశంలో కోవిడ్ సమస్యని పక్కదారి పట్టించడం కోసం చేసిన హడావిడి ఇది మరోవైపు తన పెంపుడు కుక్కలకి కొన్నాళ్లు కొరుకుతూ ఆనంద పడటానికి ఒక ఎముక ఇచ్చినట్లు ఉంటుంది ప్రతి నెల ఎక్కడో అక్కడ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కానీ అవేవి వార్తలలోకి రావు రెండు వేల ఇరవై నాలుగులో జనరల్ ఎలక్షన్స్ ఉండబోతున్నాయి కాబట్టి ఇక నుండి తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి హడావిడి చేస్తూనే ఉంటారు ఇటీవలే జర్మనీ మంత్రి ఒకరు చైనా లేకపోతే జర్మనీ లేదు అన్నమాట చైనాకి బలాన్ని ఇచ్చింది జస్ట్ సపోర్ట్ గా అన్నమాట చైనా సప్లై చైన్ మీద ఆధారపడి జర్మనీ ఆటోమొబైల్ పరిశ్రమ మనుగడ సాగిస్తోంది పైగా ఇంధనం కొరత వలన తమ దేశంలో తయారు చేసుకోగల విడి భాగాల్ని కూడా చైనాకి ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటోంది జర్మనీ కాబట్టి చైనాకి తప్పనిసరిగా మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి జర్మనీకి ఏర్పడింది అమెరికా మద్దతు లేకపోయినా కనీసం యూరప్లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీ మద్దతు దొరకడం మరోవైపు గల్ఫ్ దేశాలు చైనా వైపు మొగ్గు చూపటం మనకి శాపంలా మారింది తప్పితే చైనా మన మీదకి దాడి చేసే సాహసం చేయదు అయితే చివరకు కామెడీ ఏమిటంటే వివాదాస్పద సరిహద్దును చట్టవిరుద్ధంగా వచ్చి భారత సైనికులు తమ సైనికులను కొట్టారని చైనా మిలిటరీ పిఎల్ఏ పేర్కొంది చైనా పీఎల్యు సైనికులపై దాడి చేయకుండా తమ ఫ్రంట్ లైన్ సైనికులను నిరోధించాలని చైనా అధికార ప్రతినిధి వెస్టర్న్ కమాండ్ కల్నల్ లాంగ్ షవోహువా భారత ఆర్మీ జనరల్ ను అభ్యర్థించారు ఇక తన వంతు సాయంగా మన దేశంలో వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తనకి అనుకూలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జింగ్పింగ్ ఏం చేయాలో అంతా చేస్తాడు ఆపై మోడీజీ జై హింద్ చూసారుగా వ్యూవర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతవరకు చూస్తూనే ఉండండి మీ మేకప్ ఇండియా డాట్ టీవీ